ధన్యవాదాలండి భాస్కర్ గారు. మన అతిథులందరికి చిన్న మనవి, మీరందరూ విందు భోజనాలు ఆరగించిన తర్వాత దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మీ మీ స్థానాల్లో, మీకు కేటాయించినటువంటి మీ స్థానాల్లో ప్లీజ్ బీ సీటెడ్. ఈ ప్రసంగాల తర్వాత మనకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజికల్ నైట్, మెస్మరైజింగ్ మ్యూజికల్ నైట్ బై సింహ గారు, కౌసల్య గారు అండ్ సందీప్ మీ ముందుకి మరికొద్ది సేపట్లో రాబోతోంది. సో ప్లీజ్ బీ సీటెడ్ అండి. ఇప్పుడు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు గారు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు డల్లాస్ నగరంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి మహానాడు సందర్భంగా, ఈ మహానాడికి అన్ని తన వివరించినటువంటి కోమటి జయరాం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రాజ్యసభ మెంబరు రెండోసారి ఎంపీగా అయినటువంటి మన సీఎం రమేష్ గారు, అదేవిధంగా తెలంగాణ నుంచి, తెలంగాణ ఆంధ్ర సపరేట్ అని కాదు కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి మనకు రిప్రజెంటేటివ్గా ఈ మహానాడుకు విచ్చేసినటువంటి మన పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా మన ఎక్స్ జిల్లా చైర్మన్ గుంటూరు పాతూరి నాగభూషణం గారు, అదేవిధంగా భాస్కర్ రావు గారు, సతీష్ మండవ గారు, అదేవిధంగా పూన్చందరావు గారు, సతీష్ వేమణ గారు, అదేవిధంగా మోహన్ కృష్ణ మండవ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతినిధులందరైతేనేమి, నాయకులైతేనేమి, ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున ఏదైతే డల్లాస్లో వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అమరావతిలో విజయవాడలో 35వ మహానాడును ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న పరిస్థితుల్లో మీరు మొట్టమొదటిసారిగా కొత్త రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్న 35వ మహానాడుకి సందర్భంగా డల్లాస్లో మీరు మొట్టమొదటిసారిగా ఈరోజు స్టార్ట్ చేశారు. అమెరికాలో భారీ ఎత్తున ఇక్కడ చూస్తుంటే చాలా కోలాహలంగా అందరూ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సైనికుల్లాగా ఒక్కొక్కరు వచ్చేసి మమ్మల్ని అందరిని కూడా పిలిపించి ఈ కార్య మహానాడు చేస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఎన్టీ రామారావు గారు, నటరత్న నట సార్వభౌమ అటువంటి ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని 1983లో బడుగు బలహీన వర్గాల కోసం, కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాలు సమానమే, తెలుగుదేశం పార్టీకి అన్ని కులాలు అవసరం, అన్ని కులాలు కావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూ, ఏ విధంగా అయితే ఆయన గిన్నీస్ బుక్ రికార్డుగా 11 నెలల్లో గవర్నమెంట్ను స్థాపించి గిన్నీస్ రికార్డు బుక్ గ్రహీత అయినటువంటి అప్పటి నందమూరి తారక రామారావు గారు, ఆయన ఒక గొప్ప దైవాంశ సంభూతుడు కాబట్టి ఈరోజు కూడా ఆయన చనిపోయిన ఇన్ని రోజులకు కూడా 36 సంవత్సరాల్లో కూడా ఈరోజు మనం మహానాడు ఇంత భారీ ఎత్తున ప్రతి సంవత్సరానికి పెరుగుతూ 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 పోయి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంత భారీ ప్రోగ్రాం భారీ ఎత్తున కూడా చేస్తున్నామంటే ఆయన ఎన్టీ రామారావు ఒక దైవ సంభూతుడు, దైవాంశుడు కాబట్టి ఈ కార్యక్రమం కూడా జరుగుతుందనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన్ను ఫాలో అవుతూ మన ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని, అప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏదైతే కలిసి ఉన్నాయో కలిసినప్పుడు హైదరాబాద్ని ఒక సైబర్వాద్గా నియమించి ఆ సైబర్వాద్ నుంచి అది రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు హైదరాబాద్ ఈ లెవెల్లో ఉందంటే, ఒకప్పుడు
ఒక మాదాపూర్ కొండాపూర్ కానీ సైబరాబాద్ కానీ ఇవన్నీ చిన్న కుగ్రామంలాగా ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధి చెంది ఈరోజు హైదరాబాద్ ఆ పరిస్థితుల్లో ఉందంటే అది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు చలవనే మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చేసిన మోసాలు దగాలతో పార్లమెంట్లో మొత్తం డోర్లు క్లోజ్ చేసుకొని తీర్మానించి రాష్ట్రాన్ని డివైడ్ చేయడం కూడా జరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా మనం ప్రొటెస్ట్ చేయడానికి వీలు లేకుండా కూడా మాకు ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఆయన్ని హేళన చేస్తూ ఆ టైంలో కూడా మనం ఇప్పుడు ఇక్కడ మన వేదిక మీద ఉన్నటువంటి మన సీఎం రమేష్ గారు అంటే వాళ్ళు కూడా ఆ రోజు వ్యతిరేకించిన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళు మనం డివైడ్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు మన మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రావడం, మామూలుగా మీకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తాం, మీకు ప్రత్యేక హోదా ఇస్తాం, తర్వాత రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కంటే అభివృద్ధి చేస్తాం, మీ రాష్ట్రాన్ని అంటల్లో ముందంజలో ఉంచుతాం అని చెప్పినటువంటి మోడీ గారు మన బీజేపీ ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి కూడా మీకు అన్ని తెలిసిన విషయాలు ఇవన్నీ మొత్తం చెప్పాలని చాలా టైం అయింది కాబట్టి మా జయరాం గారు 3 నిమిషాలు టైం ఇచ్చారు, అందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఆయన అన్ని మాటలు చెప్పిన మాటలు అన్ని అబద్ధాలు చెప్పిన పని ఏది చేయకుండా మనల్ని మభ్య పెడుతూ మీకు ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక హోదా కుదరదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, ప్రత్యేక హోదా కంటే కూడా బ్రహ్మాండమైన ఎక్కువ డబ్బులతో ఇంకా అభివృద్ధి జరిగేటట్టు ఇస్తామని చెప్పి మనల్ని మూటకు మామూలు మాటల్లో పెట్టి ఇవ్వకుండా లాస్ట్ బడ్జెట్ అటువంటి నిన్న 4వ లాస్ట్ బడ్జెట్లో కూడా మనకేమి కేటాయించిన పరిస్థితుల్లో ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడైనా మనం ఎదురు తిరిగి ప్రత్యేక హోదా కోసం మనం ఫైటింగ్ చేయకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు అనే ఉద్దేశంతోనే మనం ఈ డెసిషన్ తీసుకొని బీజేపీ ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మనం పోరాటం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే పోరాటం చేస్తుందో ఆ చేస్తున్నప్పటి నుంచే దానికి ఒక దశ దిశ ఆ ప్రత్యేక హోదా మీద ఒక అవగాహన కానీ అన్ని నాయకులు వచ్చింది. అంతకుముందు చేశారు ఈ జగన్ కానీ అదేవిధంగా విజయసాయి రెడ్డి కానీ వీళ్ళంతా చేయటం ఊరక వాళ్ళతో మాట్లాడుకోవటం, మోడీ గారితో మాట్లాడుకోవటం, బయటకు వచ్చి ఆ ప్యాకేజ్ మాటలు మాట్లాడుకోవటం అటువంటి మాటల్లో చేయటం వల్లనే దానికి ఎవరు కూడా సీరియస్నెస్ లేదు. ఇప్పుడు మనం చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఆ మోడీ గారు కానీ మోడీ గారి ప్రభుత్వం కానీ అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం కానీ మనకి ఇప్పుడు అగెనెస్ట్ అయ్యి మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు పుట్టగతులు ఉండవు, వచ్చే రోజుల్లో ఒక్క సీటు ఒక్క సింగిల్ సీటు కూడా ఎంపీ సీటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు అని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మన జగన్తో కానీ వైఎస్ఆర్ పార్టీతో కానీ వేరే కొత్త కొత్త పార్టీలను కూడా ఇప్పుడు రెచ్చగొట్టే పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఉందంటే అది కేవలం ఆ మోడీ గారు చేసిన జిమ్మిక్స్ తప్ప అది ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి ఏమీ పరిస్థితి రాదని కూడా నీకు నేను తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు ఇంతమంది ఎన్ఆర్ఎస్ ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంతోమంది ఉన్నారు. మా ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఈ డల్లాస్ వస్తే ఒక 50 చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు నేను అనుకుంటా మోర్ దాన్ 50% ప్రకాశం జిల్లాలో ఉన్నట్టున్నారు. ఇక్కడ ఒకసారి కనిపించండి ఆ చేయని కొట్టండి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రత్యేక హోదా కోసం ఏమైంది ఏమైంది మన ప్రభుత్వం ఏందని చెప్పి రాత్రి నుంచి మాట్లాడితే నేను ఒకటే మాట చెప్పా, ఎవరేమొచ్చినా ఏం చేసినా రేపు 2019లో 100%గా అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతున్నారు, మళ్ళీ అందరం కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతున్నాం, ఇప్పుడు కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఎవరో కొందరు పార్టీ వాళ్ళు పక్క పక్కన తిరుగుతున్నా ఏదో వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్నా సరే వాళ్ళది కూడా ఎటువంటి ప్రాబ్లం మనకు రాదు, వాళ్ళు కూడా
మనకు సహకరించే పరిస్థితి వస్తాయని కూడా నేను ఈరోజు ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. దాని గురించి మనం ఎటువంటి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనకు మోర్ దాన్ 120 సీట్స్కి 100%గా తెలుగుదేశం పార్టీకి వస్తాయి. జగన్కు వచ్చేది 0-0 చూడండి. ఆయన ఏదో వస్తుంది ఏదో చేస్తుంది అని అంటూ రేపు ఇడుపులు పాయ జగన్కి గెలిపించుకో సొంత గ్రామాన్ని. మన సీఎం రమేష్ గారు ఉన్నారు, ఆయనకు అప్పు చెప్తున్నాను కడప జిల్లామని. ముఖ్యమంత్రి గారు అప్పు చెప్పారు, ఆయన రాజ్యసభ ఇచ్చింది కూడా అందుకే. ఒక్క సీటు కూడా కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి రావడానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితులు కూడా ఆయన పులివెందల కూడా గెలిచే పరిస్థితి కూడా లేదని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి, అభివృద్ధి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. మీరు అన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానాలు చేయడం జరుగుతుంది. వాళ్ళ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. లేకుంటే ఆయన ఎన్నో, ఈ మధ్య కూడా ఆయన బర్త్డే రోజు ధర్మ పోరాట దీక్షని మన రాష్ట్రం కోసం, మన కోసం, ఈ బడుగు బలహీన పేదల ప్రజల కోసం ఏదేమైనా సరే ఆయన బర్త్డే కూడా చేసుకోకుండా ఆ రోజు ధర్మ పోరాట దీక్ష చేశారంటే అది కేవలం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ముందంజలో ఉంచాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన చేయటం. అదేవిధంగా అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఆయనకు మద్దతుగా మేమందరం కూడా ఆ రోజు దీక్ష చేయడం కూడా జరిగింది. మా నియోజకవర్గంలో మేము చేసాం, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చేస్తున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగాకోరు దివాలాకోరుతనం ఏదైతే మనల్ని మభ్య పెడుతున్నారో ఆ కార్యక్రమాలన్నీ మేము ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంలో మన 13 జిల్లాలలో 175 నియోజకవర్గాలలో కూడా మేము సైకిల్ యాత్రలు చేస్తున్నాం. సైకిల్ మీద తిరిగి గ్రామానికి తిరిగి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి గ్రామంలో చదువు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరికీ కూడా మేము అక్కడ ఎంతో కష్టపడి ఎండను కూడా వాననుకుండా కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడి చెప్తున్నాం, చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. వీటన్నిటికి కూడా మీరందరూ కూడా దయచేసి మీ మద్దతు మీరు ప్రకటిస్తున్నారు, చాలా సంతోషం. తర్వాత మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు, మీరు ఇక్కడ వచ్చి ఏదో మేము ఫైనాన్స్ చేస్తాం డబ్బులు ఇస్తామంటే కాదు, మీరు రావాలి. 2 నెలల ముందు 1 నెల ముందు మీరు పెట్టుకోండి టార్గెట్. 2019కి 1 నెల ముందు మీ కంప్యూటర్లు బంద్ చేయండి. తెలుగుదేశం అభిమాని మీద ఉన్న అభిమానులు ఎవరైనా సరే గ్రామాల్లోకి రాగండి. ఇంతకుముందు మామూలుగా ఏదైతే ప్రోగ్రామ్స్ పెట్టారో మీరు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క హబ్లాగ్ ఏర్పరచుకొని ఆ జిల్లా వాస్తవ్యులు ఆ జిల్లాలో ఉండి కొన్ని కొన్ని నియోజకవర్గాలను మీరు ఎంచుకొని ఆ నియోజకవర్గాలు మీరు ఏ పట్టు ఉంటుందో ఆ నియోజకవర్గాల్లో మీ బంధుత్వం రిలేటివ్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు పోయి వాళ్ళతో ఓట్లు వేయించండి. ఒక మేము ఇక్కడ నుంచి చేయటం అనేది కాదు, మంచి ఓట్లు వేయించి మాకు కనీసం ఇక్కడి నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు ఒక్కొక్కరు తెలుగుదేశం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరికీ బంధుత్వాలు ఉన్నాయి, వాళ్ళందరికీ పరిచయాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా అన్ని గ్రామాల్లో మంచి పట్టుత్వం ఉంది. మీరు చెప్తే మీ ఓట్లు కాదనే పరిస్థితి ఎవరికి ఉండదు. కాబట్టి మీరు వచ్చి ఒక్క నెల రోజులు ఎలక్షన్లో ఆ నెల రోజులు మీరు పనిచేస్తే చాలు. చేతనైతే డబ్బులు అనేది కాదు, కానీ ఆ విధంగా మీరు సహాయ సహకారాలు చేయాలి. మీరు ఆ ఎండల్లో తిరిగి కష్టపడితేనే అప్పుడే అసలైన తెలుగుదేశానికి మీరు పనిచేసినట్టు అయింది అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో చేశాం గ్రామాల్లో, పెన్షన్లు ఇచ్చాం, అదేవిధంగా పెన్షన్లు ఏంటి, తర్వాత రేషన్ కార్డులు ఏంటి, చంద్రన్న బీమా ఏంటి, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఏంటి, చేయని ప్రోగ్రామ్స్ లేవు. ఇంకా వాటి గురించి డీటెయిల్గా చెప్పాలని చాలా టైం అయింది కాబట్టి అవి కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం ఇంతకుముందు ఏ ప్రభుత్వం లేదు. చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వమే ఇన్ని కార్యక్రమాలు చేసింది. కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నిటి చూసి కూడా జనాలలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. మనమిచ్చిన పెన్షన్లు ఇచ్చిన మనం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనం అందరికి ఇచ్చాం పెన్షన్లు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలియదు లోపల అండర్ కరెంట్ పాస్ అవుతుంది,
తెలుగుదేశం పార్టీకి అండర్ కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు మనోళ్ళు కొంతమంది ఏంది కొంచెం ప్రాబ్లం ఉందంటే ఆ డౌట్ ఈ డౌట్లు అనేది మనం పొరపాటును కూడా అనుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో 100% నేను ఏదో చెప్తున్నాము, మళ్ళీ తెలుగుదేశం గెలిచిన తర్వాత మళ్ళీ ఈ వేదిక మీద అందరం కూడా మళ్ళీ మీ డల్లాస్కే వస్తాం. జయరాం గారు కానీ పిలిస్తే డల్లాస్కి వచ్చి మళ్ళీ మీటింగ్ పెడతాం, అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తామని కూడా మీకు మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్టీ రామారావు గారు మహోన్నతమైన వ్యక్తి, ఆయన పెట్టినటువంటి పార్టీ